ఆ విషయంలో జగన్ కంటే చంద్రబాబే స్పీడ్. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ గురువారం ఆంధ్రప్రదేశ్లో పర్యటించిన సంగతి తెలిసిందే. రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న ఆయన అలిపిరి చేరుకుని అక్కడి నుంచి మెట్ల మార్గం ద్వారా తిరుమలకు చేరుకున్నారు. అలిపిరి నుంచి తిరుమలకు దూరం 9 కిలోమీటర్లు, 3550 మెట్లు. ఈ మార్గంలో కాలినడకన తిరుమల చేరుకోవాలంటే సాధారణ భక్తులకు 3 నుంచి 4 గంటలు పడుతుంది. కానీ రాహుల్ గాంధీ కేవలం 1 గంట 45 నిమిషాల్లోనే చేరుకున్నారు. 40 ఏళ్ల వయసున్న రాహుల్ ఇంత స్పీడ్గా చేరుకోవడంపై అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఆయన ఫిట్నెస్ ఎలాంటిదో దీని ద్వారా తెలుసుకోవచ్చని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. గతంలో ప్రముఖులు ఎవరూ ఇంత వేగంగా తిరుమల చేరుకోలేదని టీటీడీ వర్గాలు చెబుతున్నాయి. ఈ అంశం ఎప్పుడూ శ్రీవారి భక్తుల్లో చర్చనీయాంశమైంది. దీంతో మన తెలుగు ప్రముఖులు ఎంత సమయంలో తిరుమల చేరుకున్నారన్న సమాచారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 2017 మే 4న సీఎం హోదాలో తిరుమలకు వచ్చారు. మోకాల్ పర్వతం సమీపంలో జోర వానలోనూ నడుస్తూ సుమారు 2 గంటల 30 నిమిషాల సమయంలోనూ తిరుమలకు చేరుకున్నారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్ ప్రజా సంకల్పయాత్ర ముగించుకొని 10 జనవరి తిరుమలకు నడక మార్గాన్ని వచ్చారు. అలిపిరి నుంచి తిరుమలకు 3 గంటల 10 నిమిషాల సమయం తీసుకున్నారు. ప్రజారాజ్యం పార్టీ స్థాపించిన సమయంలో చిరంజీవి తిరుమలకు కాలినడక మార్గంలో వెళ్లారు. సుమారు 6 గంటల 40 నిమిషాల పాటు నడిచారు. ప్రముఖుల్లో ఆయన ఎక్కువ సమయం తీసుకున్నారు. ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గతంలో కొండగట్టు ఆంజనేయ స్వామి ఆశీస్సులు తీసుకుని తిరుపతి చేరుకున్నారు. రాత్రి సమయంలో అలిపిరి నుంచి తిరుమలకు 3 గంటల 20 నిమిషాల్లో చేరుకున్నారు. రిజర్వ్ బ్యాంక్ గవర్నర్గా పనిచేసిన దువ్వూరు సుబ్బారావు తిరుమలకు కాలినడకన 2.5 గంటల్లోనే చేరుకోవడం విశేషం.